వైసీపీ తరపున ఫిరాయింపు ఎమ్మెల్యేలు తమ రాజకీయ భవిష్యత్తును తలుచుకొని వణికిపోతున్నారు. మళ్లీ తమ ఎమ్మెల్యే అయ్యే అదృష్టం ఉందో లేదో అని ఆందోళన చెందుతున్నారు. వైసీపీ నుంచి 22 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ ఎమ్మెల్యేలను అందరినీ అనర్హులుగా ప్రకటించాలని గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే అన్నా వెంకట్రాంబాబు హైకోర్టులో ఫిల్ దాఖలు చేశారు. దీంతో ఆందోళన చెందుతున్న ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తాజాగా చంద్రబాబు మరో షాక్ ఇచ్చారు. దీంతో ఫిరాయింపు ఎమ్మెల్యేలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. చంద్రబాబు సర్వే పేరిట తన పక్కన పెట్టుకునేందుకు స్కెచ్ వేశారని తెలుస్తుంది. సీట్ల పెంపు ఉండదని తేలిపోవడంతో వైసీపీ ఫిరాయింపు ఎమ్మెల్యేలను వదిలించుకునేందుకు చంద్రబాబు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇటీవల చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఎమ్మెల్యేల పనితీరుపై సర్వే నిర్వహించినట్లు ప్రచారం జరుగుతుంది. ఇందులో చాలామంది ఎమ్మెల్యేలు వెనుకబడ్డట్లు నివేదికలు అందారు. వీరిలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు మంత్రులు కూడా ఉన్నారని సమాచారం. అందుకే ఆయా నియోజకవర్గాల్లో వేరే కొత్త అభ్యర్థులను దింపాలని చంద్రబాబు భావిస్తున్నట్లు పార్టీలో గుసగుసలు వినపడుతున్నాయి. మరోపక్క ఫిరాయింపు ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ దక్కదని తేలిపోవడంతో వారంతా ఆందోళన చెందుతున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు ఏం చేయాలనే దానిపై తర్జన భర్జన పడుతున్నట్లు సమాచారం. తిరిగి సొంత గూటికి చేరేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇవ్వనని జగన్ స్పష్టం చేసినట్లు పార్టీలో చర్చించుకుంటున్నారు. దీంతో తమ పరిస్థితి ఏంటని ఇప్పుడు ఫిరాయింపు ఎమ్మెల్యేలు మదన పడుతున్నట్లు సమాచారం. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోయి